హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఇవాళ జయశ్రీస్ కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ వెరీ సింపుల్ టు ప్రిపేర్ పన్నీర్ రోస్ట్ స్టార్ హోటల్ని మించే రుచిగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి తిన్నామంటే ఈ టేస్ట్ని అస్సలు మర్చిపోలేం మళ్ళీ మనం ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటాం సో ఇంత టేస్టీగా ఇంత ఈజీగా ఉండే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో మన స్పైసీనెస్కి అవసరమైన ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సుమారుగా ఒక ఏడెనిమిది వరకు యాడ్ చేశాను అలానే ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మిరియాలు అలానే జీలకర్ర కొద్దిగా సోంపు కొద్దిగా మెంతులు అలానే యాలకలు రెండు పట్ట లవంగాలు మాత్రం తీసుకొని వీటన్నింటినీ ఈ విధంగా దూరగా వేయించుకోవాలి మంటని సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లా నేర్చుకుందాం ఈలోగా మరో ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాం నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నింటినీ ఇందులో యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి పన్నీర్ అన్నది ఎక్కువసేపు ఫ్రై అయిపోతే మనకి అది గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుంది కాబట్టి చూసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు వీటన్నింటినీ తీసి మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలానే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మసాలాలు అన్నీ బాగా చల్లారిపోయినాయి కాబట్టి వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులో సుమారుగా ఒక అర వరకు వెల్లుల్లి అలానే ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్కలు యాడ్ చేసుకుందాం ఇంకా కొంచెం పుల్లదనం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ ఉంటుంది అంతవరకు చింతపండు పులుసుని కూడా యాడ్ వేసుకుందాం దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మరీ ఒక స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టి మనం ఇందాక వేయించుకున్నాం కదా పన్నీర్ని ఇదంతా కొద్దిగా నెయ్యి మిగిలే ఉంటుంది ఆ నెయ్యిని అంతా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు మనం ఆ ప్యాన్లోనే చేసుకోవచ్చు కాకుంటే మొత్తం అడగంటు పోయి ఉంటుంది కాబట్టి మనం వేరే ప్యాన్ తీసుకున్నాం అలానే మరో రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాం అంటే మన మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో కొంచెం మిగిలే ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది సో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని బనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే చూస్తున్నారు కదా నెయ్యి నెయ్యి అంతా బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది సో ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అన్నింటినీ ఇందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన అందులో ఉన్న స్పైసీనెస్ అంతా మనకి పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది అలానే ఇప్పుడు వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఉంటుంది సో మనకి ఇప్పుడు పన్నీర్ గీ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొద్దిగా కరివేపాకు అలానే స్కిప్ చేయకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి బెల్లం వేయడం వలన కొంచెం స్వీట్గా కొంచెం కారంగా కొంచెం పుల్లగా ఉంటుంది మన పన్నీర్ గీ రోస్ట్ సో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్